దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు అమ్మ నాన్న మన బాధ్యత కార్యక్రమానికి ఇద్దరు గెస్ట్లు వచ్చేసినారు మరి ఇద్దరు గెస్ట్లతో అమ్మ నాన్న మన బాధ్యత గురించి ఎన్నో ముచ్చట్లు మనం పెట్టుకుంటా ఉన్నాం కదా అవన్నీ ముచ్చట్లు మాట్లాడిద్దాం ముందుగా మన గెస్ట్ విజయభారతి గారు అడ్వకేట్ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం భాస్కర్ యోగి గారు ఈయననేమో సామాజిక నిపుణులు మనందరికీ ఎన్నో మంచి మంచి మాటలు చెప్పడానికి ఈరోజు మన షోలో ఉన్నారు వాళ్ళని పరిచయం చేసుకుందాం తర్వాత ఒక చిన్న ఏవి చూద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ బాగున్నారా సో ఒక చిన్న ఏవి చూద్దాం సార్ అమ్మా నాన్న మన బాధ్యత అని చెప్తూ ఒక మంచి ఏవి తయారేసారు మా వాళ్ళు ఏవి ప్లీజ్ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు దీని అర్థం తల్లిదండ్రులు భగవంతునితో సమానమని అందుకే వారిని స్మరించుకున్నాకే గురువైనా మరెవరైనా అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పూర్వీకులు అత్యున్నత గౌరవం అమ్మా నాన్నలు పొందారంటే ఏదో ప్రత్యేకత ఉండాలి అవును వారికి ప్రత్యేకత ఉంది భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో తెలియని మనకు నిజంగా నిరంతరం దేవుడలా రక్షిస్తారు ప్రాణం పోసి ప్రపంచంలోకి తెచ్చి అన్నీ తామై అడుగడుగునా ఉంటారు అమ్మా నాన్నలు గర్భంలో బీజం పడింది మొదలు ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పుట్టి పెరిగే క్రమంలో కడుపు కాల్చుకుని కోరికలతో రాజీ పడుతూ పిల్లలను ప్రగతి బాట నడిపిస్తే రెక్కలొచ్చాక అమ్మా నాన్నలను అవహేళన చేస్తున్నారు అన్యాయం చేస్తూ అవమానపరుస్తున్నారు కోటికో మంచిగా చూస్తున్నవారు ఉన్నప్పటికీ అగ్రభాగం అమ్మానాన్నలను వేధిస్తున్నవారే కనిపించిన తల్లిదండ్రుల బాధ్యతలు మోయాల్సిన కన్నబిడ్డలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు వట్టిబోయిన గోవులను కబీళాలకు అమ్ముకున్నట్లు అమ్మా నాన్నలను అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతూ ఉంటే కన్నవాళ్ల కన్నుల్లో ఎన్ని కన్నీటి సంద్రాలో గుండెల్లో మోయలేని కొండంత భారాలు పిల్లలతో ఒకసారి మాట్లాడాలని కనులారా చూడాలని ఎన్ని ఆశలు మరి భాస్కర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే మళ్ళొకసారి చూసారు కదా ఏవి మంచి చేశారు కదా మా వాళ్ళు అయితే యాక్చువల్గా మనము చిన్న ఉన్నప్పుడు మనకి ఏవిలో చెప్పినట్టుగా తల్లి తండ్రులు కనిపించే దైవాలు అంటే శివుడు పార్వతి మనకి ఎప్పుడు కూడా శివుడు పార్వతి ఫోటో నిండు ఉంటుంది పిల్లలతో పాటు ఇంట్లో పెట్టుకునే ఫోటో కదా సో అట్లనే శివుడు పార్వతి ఎవరు అంటే అమ్మ నాన్న అని చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి ఈ మాట మనం అందరి నోట వింటున్నాం అలాంటిది ఈరోజు ఏ పరిస్థితికి దిగజారినామంటే మనము మన పరిస్థితి ఎట్లున్నదంటే అమ్మ నాన్న మన బాధ్యత అని ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితికి మనం దిగజారడం జరిగింది కానీ దీనికి ఎన్నో ఎన్నో అంటే ఒక సైడ్ నుంచి కాదు అన్ని విధాలుగా అన్ అందరి తరపున వాళ్ళు వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు ఇవన్నిటి కూడా దీనికే దారితీస్తుంది అనిపిస్తుంది చూస్తుంటే మరి మీరు ముందుగా ఏమంటారు అసలు అమ్మ నాన్న అంటే ఎట్లా డిఫైన్ చేయాలంటారు మీరు అంటే మీరు ఇందాక చెప్పినటువంటి కేవలం శివపార్వతుల కుటుంబంలోనే కాదు మనకు రాముడు తన తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిపోయాడు తర్వాత ఒక కొడుకు కోసం కొడుకుని కొడుకును సుమిత్రాదేవి అడవికి వెంట పంపించింది లక్ష్మణుడిని అట్లానే ఆఖరికి రాక్షసుడైన రావణాసుని కూడా మేఘనాథుని పైన ప్రేమ ఉన్నది కృష్ణుడు యశోద ఇట్లాంటి ఘట్టాలు మనం అనేకం చూస్తాం అంటే ఇట్లాంటి పురాణ పాత్రలన్నీ మనం ముందు పెట్టి మనకు అర్థం చేయించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిం కానీ ఇవాళ సమాజాన్ని కేవలం అవి మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ స్మార్ట్ గా ప్రభావితం చేసే అంశాలు మన చుట్టుముట్టు మన పిల్లల చుట్టుముట్టు ఉన్నాయి సో అది టెక్నాలజీ అంటారా టెక్నాలజీ అని కూడా దాన్ని తిరస్కరించడం అని కాదు మూడేండ్ల పిల్లవాడిని తీసుకొని వెళ్ళి హాస్టల్లో ఇస్తే వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాక తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఇస్తున్నాడు అదొక హాస్టల్ మళ్ళీ అదొక హాస్టల్ ఇతను ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తే అతను ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు టెక్నాలజీ అన్నారు కదా హైదరాబాద్ నగరంలో ఒక భర్తనేమో సాయంత్రం కాగానే ల్యాప్టాప్ పట్టుకుని ఆయన పనిచేస్తూ ఉంటే భార్య సెల్ ఫోన్లు ఏదో చేస్తున్నదట చిన్న ఐదు సంవత్సరాల పిల్లవాడు వచ్చి మమ్మీ మమ్మీ నన్ను కన్నవాడు డౌన్లోడ్ చేసుకున్నావే అని అడిగిందట ఇట్లాంటి పరిస్థితులు మనం మన కుటుంబంలో మనమే కల్పిస్తున్నాం ఒక తల్లిని ఒక ఒక ఆయన తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో వేసిన తర్వాత ఆమె చివరి దశలో ఆ వాళ్ళకి చెప్పిందంట నా కొడుకును ఒకసారి చూడాలని ఉంది పిలిపించండి అని అనేదట కొడుకు వచ్చాడు వచ్చాక మంచి ఎండాకాలం నలభై డిగ్రీల ఎండ కొడుతుంది ఆ తల్లి అన్నది నాన్న నేను చనిపోతున్నా నాన్న నాది ఒక్క చిన్న కోరిక ఉంది ఒక్క కోరిక మాత్రం నువ్వు తీర్చాలి అన్నది చెప్పమ్మ తప్పకుండా తెరుస్తాను ఏం నువ్వు చెప్పు అన్నాడు ఏమి లేదు ఈ గదిలో ఫ్యాన్ పాడైపోయింది ఒక్క ఫ్యాన్ ఫిట్ చేయించు నాన్న అన్నాడు అయ్యో నువ్వు వారం రోజుల్లో చచ్చిపోతున్నావు కదమ్మా నీకెందుకు ఏ ఫ్యాను అని అంటే ఆ తల్లి అన్నదట నేనంటే పాతకాలం మనిషిని నన్ను ఇక్కడ నువ్వు తీసుకొని వేసినప్పటి నుంచి ఫ్యాన్ పని చేయడం లేదు నేనంటే హాయిగా ఉండగలిగాను కానీ నీ కొడుకు రేపు పొద్దున్నే ఇదే వృద్ధాశ్రమంలో నిన్నేస్తే నువ్వు ఉండలేవు కదా నాన్న అందుకోసం నీకోసం ఆ కొత్త ఫ్యాన్ ఫిట్ చేయించమండి అంటున్నా అని అన్నది అసలు మామూలు ఎప్పలేదండి చాలు ఇవాళ సినిమాలు ఇవాళ మీడియా అనేక రకాల అంశాలు మన యొక్క కుటుంబాల చుట్టూ విద్యార్థుల చుట్టూ పిల్లల చుట్టూ ప్రభావితం చేస్తున్నాయేమో వాళ్ళను చేయడం వల్ల వాళ్లకు కుటుంబం యొక్క విలువ మొట్టమొదటి తెలియట్లేదు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా అన్నాడు అంటే పుత్రుడు పుట్టగానే ఉత్సాహం కాదు ఆ పుత్రుడు గొప్పవాడై పది మంది పిల్లవాడు మంచివాడు అన్నప్పుడు ఆ తండ్రికి ఉత్సాహం కలుగుతుంది తండ్రి విషయంలో అలా ఉంటే తనయులెందరికైనా తనవిచ్చి కంటుంది తనయులెందరున్నా తాను ఒంటరైపోతుంది ఎంతమంది కొడుకుల ఎంతమంది కొడుకులకైనా పుత్రులకైనా పుత్రికలకైనా జన్మనిస్తుందా తల్లి ఎంతమంది కొడుకులున్నా తాను ఒంటరైపోతుంది అట్లాంటి ఒక దృశ్యాన్ని ఇవాళ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ట్రూ అంటే ఒకటి ఈ విషయంలో అమ్మ నాకు అనిపించేది ఏంటి అంటే నిజంగానే టెక్నాలజీయో ఈ కాలంలో జరుగుతున్న రకరకాల మార్పుల వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మరి తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుందా పిల్లల్లోనే మార్పు వస్తుందా లేకపోతే వ్యవస్థలు ఎక్కడ మార్పు అనేది కరెక్ట్గా ఎక్కడ నోటీస్ చేయలేకపోతున్నారు చాలామంది ఇప్పుడు మీరంటారు తల్లిదండ్రులు బాగా చూసిన తర్వాత పిల్లలు మర్చిపోతున్నారు పిల్లలు అంటారు లేదు తల్లి తండ్రి నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పడేసినారు వాళ్ళు ఎట్లా చూసిన నేను అట్లా చూస్తున్నాను సార్ ఇందాక ఈ రెండు పాయింట్లు సార్ మెన్షన్ చేసినారు ఆల్రెడీ సో ఈ రెండు రెండిట్లో కూడా ఏది నిజం ఏది అబద్ధం ఏది ఎక్కువ శాతం జరుగుతుంది ఏది తక్కువ శాతం జరుగుతుంది అసలు ఏది కరెక్ట్ అనేది అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం సో మీరేమంటారు అసలు ప్రపంచానికే ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఎన్ని రకాల దెబ్బలు కొట్టినా కూడా ఈ భారతదేశం అనేది ఎవరి చేతికి ఇంకొక విదేశీయుల చేతికి పూర్తిగా వెళ్ళిపోకుండా ఈరోజు కూడా ఈ దేశం తన యొక్క హిందుస్థాన్ అనే పేరుతో ఉండగలుగుతుంది తన కల్చర్ని కాపాడుకుంటుంది ఇది ఎలా సాధ్యమైందని ఒక అనుమానం వచ్చిందండి ఇప్పటికీ వస్తుంది దీని మీద ఎంతోమంది సర్వేలు చేస్తే వాళ్ళకి తెలిసింది ఒకటే భారతదేశాన్ని ఈరోజు కూడా తన అస్తిత్వంతో తాను కాపాడుకోబడుతుంది అంటే భారతదేశం ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ అని ఇది టెక్నాలజీ వచ్చిన ఎన్ని రకాల సామాజిక ప్రభావాలు కాల ప్రభావాలు వీళ్ళ మీద పడినా ఈ దేశంకి తన అస్తిత్వం కాపాడుకుంటుందంటే ఈ కుటుంబ వ్యవస్థలు ఇక్కడ బేసిక్గా ఈ కుటుంబ వ్యవస్థలో కూడాను ఒకటి యూనిట్ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మొదలైనటువంటి ఒక సర్కిల్ కుటుంబాన్ని చుట్టుకుంటుంది అదే సర్కిల్ అలా పెరిగి అది ఈ సమాజాన్ని చుడుతుంది సమాజం నుంచి దేశం దేశాన్నించి విశ్వం ఇది వసుదైవ కుటుంబకం సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి ఒక వ్యవస్థ ఈ దేశంలో ఉంది అందుమూలంగానే ఈ దేశం ఇప్పటికి కూడా ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడగలిగి ఉంది కాబట్టి భారతీయ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఈరోజు కూడా ఇలా ఉంది ఎన్ని మార్పులు వచ్చినా టెక్నాలజీ ప్రభావం రానివ్వండి లేదంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం రానివ్వండి లేదా ఆర్థిక పరమైన అంశాలు కానివ్వండి ఈ సమాజంలో ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికి కూడా అంతో ఇంత ఇప్పటికి కూడా వివాహం ఉంది వివాహానికి సంబంధించిన అనేక వ్యవస్థలు నడుస్తున్నాయి ఆ తర్వాత గర్భవతి అయినటువంటి స్త్రీ పట్ల జరిగే అనేక రకాల సీమంతం అనండి లేకపోతే ఇంకోటి అన్ని రకాలు నడుస్తూనే ఉన్నాయి ఇన్ని తట్టుకొని తను ఒక్క భార్యాభర్త ఇద్దరే ఉన్నప్పటికి కూడా ఆ ఇంట్లో ఇంకెవరు లేకపోయినా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని ముందు నుంచి వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళు చూసినటువంటి ఆ సీమంతమైన కార్యక్రమం జరుపుకోవడం ఇవన్నీ ఏంటి ఒక కల్చర్ ఒక సంస్కృతి ఒక సంస్కృతిని ఈరోజు కూడా ధారాళంగా తీసుకొస్తూ ఉందంటే ఇది కుటుంబ వ్యవస్థ కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ ఈ మిగతా ముందు ముందు తరాలకు ఎలా అందుబాటు అవుతుంది అయ్యానంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన మూలంగా ఇది ఆచరణ మూలంగా ఇది అందేదే కానీ ఇది ఒక క్లాస్ రూమ్లో వేసి ఇదిగో అమ్మ పట్ల నువ్వు ఇలా ఉండాలి నాన్న పట్ల ఇలా ఉండాలి అన్నయ్యతో ఇలా ప్రవర్తించాలి ఎక్కడ లెసన్స్ చెప్పరు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమ్మ వ్యవహారం చూస్తుంటారు తాత వ్యవహారం నానమ్మ వ్యవహారం ఇంటికి చుట్టాల వ్యవహారం వాళ్ళతో వీళ్ళ యొక్క వ్యవహారము ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న పిల్లలు గమనిస్తూ గమనిస్తూ అదేంటి ఓహో ఇదా ఇలాగా సంబంధాలు ఇవా బంధనాలు ఇవా బాంధవ్యాలు ఇవా ఓహో ఈ కుటుంబంలో నేనే కాదు మా ఇంట్లో ఉన్న పాలేరు మావాడే ఓహో ఈ కుటుంబంలో మాతో మేము పెంచుకుంటున్న జంతువులు మావే మా ఇంటి చుట్టుపక్కల ఎరిగే పక్షులు మావే ఈ మొక్కలు మావే అదొక పరివారం నాట్ ఓన్లీ కుటుంబం పరివారం అంటే మొత్తం అంతా కలిపి సో ఈ విధమైనటువంటి భావన వ్యవస్థ ఆచరణతోటి ఈ సమాజంలో అనూచానంగా వస్తూ ఉంది కాబట్టి తరతరాల యుగయుగాల నుంచి వస్తూ ఉంది కాబట్టి ఇంకా ఈ కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ ఆచరణ అనే దాంట్లో మన యొక్క మార్పులు ఏవైతే వస్తున్నాయి వాటి ప్రభావం వల్ల ఈ ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి సో ఆచరణ సరిగ్గా ఉండాలి ఆ పిల్లలు మనల్ని చూసి చూసు వెన్నీ నేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి కుటుంబంలోనంటే పెద్దలు మేము ఏం చేస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాము ఎవరెవరు గమనిస్తున్నారు వీటి ప్రభావం ఎవరి మీద పడుతుంది అనే విషయాలు వీళ్ళు ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటారో ఆ పిల్లలు కూడా అందుకుంటూ వెళ్తారు సరే మన భాస్కర్జీ మా సోదరుడు చెప్పినట్టుగా ఇవాళ రేపు ఏది ప్రభావం చూపిస్తో మనకు తెలిసిందే సెల్ ఫోన్లనండి టీవీలనండి ఏది రకరకాల టెక్నాలజీకి సంబంధించినవి ఇవి చూసేసి ఒకవైపు దీనివల్ల మార్పు ఈ వ్యవస్థలో మరొక వైపున నేనేంటి నా పిల్లాడు నా పిల్ల నాకన్నా బాగుండాలి వీళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు వీళ్ళు ఇంకా అన్ని రకాల ఎడ్యుకేషన్ అందుకోవాలి వెంటనే వీలైతే అమెరికాకు వెళ్ళిపోవాలి వీళ్ళు కాబట్టి వీళ్ళకి అసలు ఇంట్లో వాళ్ళందరి యొక్క వ్యవహారం ఏమేమి పడకూడదు అని అని చెప్పేసి తీసుకెళ్ళి వేసేసరికి ఒక్క తల్లిగా ఉన్న ఒక స్త్రీ ఇప్పుడు నేనున్నాను ఒక అక్కని ఒక చెల్లెల్ని ఒక బుద్ధిని ఒక నానమ్మని ఒక అమ్మమ్మని నేను ఒక పిన్నిని ఒక పెద్దమ్మని అనేక రకాల పోర్షన్స్ నేను వ్యవహరిస్తూ ఉన్నా వ్యక్తి కానీ నాకున్న సంబంధాలు నాకున్నటువంటి బంధనాలు నాకున్న బాధ్యతలు ఇన్ని ఉన్నాయో ఇవన్నిటి నుంచి అక్కడ దూరం అయిపోతున్నారు అక్కడ కేవలం ఆ గది ఆ గదిలో ఆ బెడ్ ఆ బెడ్ మీద బ్యాగు బ్యాగ్ పక్కన వచ్చే వార్డెను వాళ్ళు కొట్టే బెల్లు ఆ బెల్లు పట్టుకుని వెళ్ళి తినే అన్నము ఆ తర్వాత వెళ్ళిపోయి కాలేజీ కాలేజీలో చెప్పి రాసుకుని టిప్స్ ఇది ఒక గొప్ప విస్తృతమైన విశాలమైనటువంటి ఒక పరిధిలోకి వెళ్ళాల్సినటువంటి ప్రపంచంలోకి వెళ్లాల్సినటువంటి ఒక చిన్న యూనిట్ వసుదయ కుటుంబం దాకా చేరుకోవాల్సిన యూనిట్ నేను అనే భావం నుంచి మన అని ఎదిగి ఇదంతా మనమే అనేటువంటి ఒక భావనకు వెళ్ళాల్సిన ఒక యూనిట్ నాలుగు గదుల నాలుగు గోడల మధ్యలో బందీ అయిపోయేసరికి తర్వాత యూనిట్ పెరిగి పెద్దది ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా పాయింట్స్ అమ్మ ఒకటి ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అంటే మన తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటారో ఇంట్లో పెద్దవాళ్ళతోనే కానీ చిన్న వాళ్ళతోనే కానీ పరిస్థితులతోనే కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇంట్లో ఉన్న గోవులతోనే కానీ దేంతో అయినా కానీ పని వాళ్ళతోనే కానీ ఎవరితో అయినా కానీ వాళ్ళు నడుచుకునే విధానం ఎట్లుంటుందో చూసి పిల్లలు నేర్చుకుంటారు ఒకటి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది నిజంగానే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల ముందు మనం ఏదైనా మాట అట్లా అనుకోండి అంతే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి దాని అర్థం తెలవకుండా అదే మాట్లాడతారు సో ఇది జరుగుతుంది సో ఇదొకటైతే ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు నా పిల్లోడు ఇమీడియట్గా ఏ అమెరికాకో ఎక్కడికో వెళ్ళిపోవాలి ఈ ఫ్యామిలీల నుంచి బయటికి తీసుకెళ్ళి ఎక్కడో వేసేయాలి వాళ్ళందరికన్నా ఎక్కువ సంపాదించాలి ఎక్కువ చదువుకోవాలి ఎక్కువ ఇట్లా పెద్ద పొజిషన్లో ఉండాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది అంటే ఇది ఏ విధంగా అయిపోతుంది అద్దులు డబ్బు సంపాదించడమే ప్రధాన విలువల కంటే కూడా డబ్బు ప్రధానం అని ఎప్పుడైతే సమాజం అనుకుంటుందో ఆ డబ్బు వెంబడి మనం పరుగులెత్తలు మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తామంటే అన్నింటిని వదిలేస్తాం మనం ఉంటున్నదే ఒకరి ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు వద్దు అని నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఉన్నదే ఇద్దరు ఆ ఇద్దరు ఒకటి ఆస్ట్రేలియాలో ఒక అమెరికాలో ఉండాలనుకుంటున్నాం లేదంటే వాడు ఒకటి ఐఐటి కరగ్పూర్ ఉండాలి ఇంకోటి బెంగళూరులో ఉద్యోగం చేయాలి వీళ్ళ జీవితకాలం మొత్తం వాళ్ళ కోసమే కష్టాలు వాడు మళ్ళీ ఇంట్లో కూర్చొని ఇక్కడ కూర్చొని మా వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని సాయంత్రం వాకింగ్లో లో వంద మంది చెప్పుకుంటున్నాడు ఇది ఒక పెద్ద మూత పరివాడికి మరి ఒకవేళ ఈ సాయంత్రం వాకింగ్లో ఎవరైతే తండ్రి చెప్పుకుంటున్నాడో మా ఆస్ట్రేలియా ఆ తండ్రి ఒకవేళ పోయిన నాడు ఏంటన్నా జారి ఒక ఏదో అయ్యింది అక్కడ రూమ్ బాయ్ పెట్టేసి సర్వీస్ చేసేటటువంటి వ్యవస్థలు వస్తున్నాయి అంటే ఇల్లతో పాటు ఒక రూమ్ బాయ్ ఉండేటటువంటి వ్యవస్థలు ఇవాళ వస్తున్నాయి నిజానికి కుటుంబాల్లో ఆ అత్తను కోడలు సాధారణంగా జరిగేది ఏంటంటే ఈ అవల్యూషన్ కూడా గమనించుకోవాలి అందరూ అంటే పరిణామాలను తల్లిదండ్రులు కూడా గమనించాలి ఉదాహరణకు ఒక కొడుకు పట్ల తల్లికి తనకి చాలా అపారమైనటువంటి ప్రేమ ఉండడం సహజమైన విషయం అది కానీ జరిగేటటువంటి మార్పులను తల్లిదండ్రులు గమనించాలి జరిగేటటువంటి మార్పులు అంటే ఏంటి అబ్బాయి చిన్న ఉన్నప్పుడు వానికి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు వాడిని మాట వింటాడు అప్పుడు మన మాట విన్నాడు వాడు ఎల్కేజీ వాడు చదివేది ఎల్కేజీ వానికి వాడి మెడకు ట్వంటీ కేజీ వానికి టిఫిన్ ప్యాకేజీ వాడి వాటర్ డబ్బులు లీకేజీ వాళ్ళని చదివే పోతాడు డ్రైనేజీ వాడు ఆ పరిస్థితులు ఉంటాడు అప్పుడు అప్పుడు కొద్దిగా మనం చెప్తే వింటూ ఉంటాడు వాడు మనం ఏమైనా చాలా మంది ఏం ఆలోచిస్తుంటారు వాడికి పెళ్ళైన తర్వాత కూడా తల్లి ఎలా చెప్తా అలా వినాలనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది ఉన్నప్పుడు ఏమైతే ఇది పెళ్ళైన తర్వాత కొన్ని క్లాషెస్ మొదలవుతాయి ఆ వచ్చినటువంటి కోడలు వీళ్ళని సహజంగానే దగ్గర వీళ్ళ దగ్గర ఉండడం మాత్రం ఆమెకి ఇష్టం లేకపోవచ్చు లేదా మేము వేరే ఉండాలని అనుకోవచ్చు ఏవైనా జరిగినప్పుడు వెంట వెంట పరిణామాలు మారుతుంటాయి మారినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి నూటికి నూరు శాతం ప్రేమ ఉంటుంది ఆ బిడ్డ పెద్దగా అయిన తర్వాత ఇంకో బాబు పుట్టినంటే ఇద్దరు మధ్యలో ప్రేమ డివైడ్ అవుతుంది కదా అట్నే తల్లి కూడా అతనికి భార్య వచ్చిన తర్వాత ఆ ప్రేమ డివైడ్ అవుతుంది సహజంగానే తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వార్ధకే మునివృత్తీనాం అన్నాడు అంటే శేషవే విద్యాభ్యాసీనాం ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు చక్కగా చదువుకోవాలి ఎవనే విషేసీనాం ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ళు దాటినాయంటే అప్పటివరకు మంచి బ్రహ్మాండ కుటుంబము వ్యాపారము వ్యవహారము సంసారము పిల్లలు ప్లాట్లు మంచి చెడ్డ ఉండాలి దాని తర్వాత వార్ధకే మునివృత్తి నా కాస్త మునిలాగా ఉండని నేర్చుకోవాలి తల్లిదండ్రులు యాభై ఏళ్ళు దాటి యాభై ఏళ్ళు అందుకే రిటైర్మెంట్ మనకు యాభై ఆరు అరవై ఒక్క సంవత్సరాలు పెట్టారు ఉద్దేశం ఏంటి అంటే ఆ తర్వాత కొన్ని కుటుంబ విషయాలు పిల్లలకు అప్పై చెప్పాలి కానీ వాళ్ళు అట్లా అంటున్నారా పిల్లలు ఊరికే నా పిల్లవాడు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు మనకి అది ఒకటి వచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడు ఏంటి సమస్య అంటే మనకి పలానా చోట్ల సీట్ రాలేదు సీట్ వచ్చిన తర్వాత ఏం సమస్య అంటే మంచి ఉద్యోగం రాలేదు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మాయి మంచి దొరకట్లేదు అమ్మాయి బాగా దొరికిన తర్వాత పిల్లలు కాలేదు మా మా కోడలు నీళ్ళు పోసుకోలేదు అంటుంది ఆమె ఆమె నీళ్ళు పోసుకోవడం అసలు ఈమె నీళ్ళు పోసుకోకుండా పీడపోతుంది అసలు ఊరికి ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువైపోయి మానసికమైనటువంటి తత్వాన్ని కుంగ తీసుకొని రోగాలు తెచ్చుకొని తర్వాత పెద్దవాళ్ళ వయసు అయినప్పుడు ఏం జరుగుతుందంటే నోట్లో రుచి ముగ్గులు వాళ్ళకి తగ్గిపోతుంటాయి సహజంగా అప్పటివరకు వాళ్ళు తిన్నటువంటి తిండి వాళ్ళ యొక్క ఆహారం శరీరం పట్టుతో తగ్గిపోతుంది ఈ మాట మొగ్గలు అనేవి మాత్రం తగ్గుతలేవు తగ్గవు అవి తగ్గపోయేసరికి ఏమవుతుందంటే ఇంట్లో కుటుంబంలో కొన్ని కలతలు వస్తాయి అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ నిర్ణయం చేసి పెట్టారు వార్ధకే మునివృత్తీనాం యోగానా అంతే తను తేజం యాభై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చే వరకు మునిలాగా ఇంట్లో ఉండాలి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత మా పవర్ మనం దైవికంగా బతితే తను తనుజం ఈ శరీరాన్ని యోగం చేత భగవంతుని కర్పించి నాకు ఎంత సింపుల్ గా ఎంత బాగా చెప్పారు అంటే మీరు ఇది ఏదైతే ఈ సూత్రం ఉన్నదో ఇప్పుడు మీరు చెప్పింది మౌనంగా ఉంటే సగం కొట్లాటలు పోతాయి మొట్టమొదలు అవును వాళ్ళకి పెట్టింది పెట్టి కావాల్సింది అడిగి తెప్పించుకొని భోజనం చేయడం తర్వాత మితిమీరినటువంటి పిల్లల పట్ల మితిమీరినటువంటి అనురాగం కూడా మంచిది కాదు అంటే నా పిల్లవాడు చాలా గొప్పవాడు నా పిల్లవాడు గొప్పవాడు అని అంటే నా కొడుకు గొప్ప అంటే మనం ప్రేమ చేసిన వాళ్ళను కదా వేధిస్తున్నారు మరి అట్లా అంటే మనం చాలాసార్లు అంటే తల్లిదండ్రులు ప్రేమ చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు విలువలు నిలబ నేర్పకపోవడం వల్ల పిల్లలు అట్లా అయ్యిందని అంటుంటాం కానీ చాలా మంది ప్రేమ చేసిన తల్లిదండ్రులు కూడా బాధ పెడుతుంటారు విలువలు నేర్పినటువంటి తల్లిదండ్రులని బాధ పెడుతుంటారు దాని కారణం అదొక్కటే ఉండదు ఈ సామాజికమైనటువంటి ఎన్నో సమస్యలు వాడి మీద పడ్డప్పుడు ఆ ప్రభావాలు పడ్డప్పుడు ఆ ప్రభావాల కారణంగా వాళ్ళు అనేక రకాల రూపాంతరాలు జరుగుతుంటారు ప్రతి మనిషి వాని యొక్క జీవితంలో ఐదేళ్ళకు ఒకసారి వాని యొక్క మానసిక స్థితి మారుతుంటుంది ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే ప్రతి ఫైవ్ ఇయర్స్ ఒక అభిప్రాయాలు మారుతుంటాయి అంటే మీ మీద ఈ సంవత్సరం ఇప్పుడు నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఒక ఐదేళ్ళ తర్వాత మీరు కలిస్తే వేరే రకంగా మారు మీ ఇంట్లో మీరైనా మీ కుటుంబంలో అయినా అంతే కాబట్టి ఈ పరిణామాలను కుటుంబ సభ్యులంతా గమనించుకున్నప్పుడు అందరు ఆనందంగా ఉండగలుగుతారు తర్వాత ఊరికే చాలా మంది బాధ ఏంటి వాళ్ళు ఏముంటుంది ఎక్కువగా బంధువులు మమ్మల్ని పలాన వాళ్ళు అని పలాన వాళ్ళు మా దగ్గర రావట్లేదు ఎందుకు బాధపడాలండి వచ్చిన వాళ్ళని ప్రేమ చేయండి రాని వాళ్ళ గురించి చింతించకండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు కానీ మనం ఏం చేస్తాం లేనటువంటి ప్రేమను కోరుకుంటుంటాం ఈ అశాంతిని మొత్తం కుటుంబం మొత్తం మీద బర్డని వేసేస్తాం తల్లిదండ్రుల మీద వేస్తాం ఇంట్లో ఉండే వాళ్ళ మీద వేస్తాం కోడల మీద ఇస్తారు మా వాళ్ళు మా అమ్మ కోడల మామ మీద ఇస్తుంది అత్త మీద మా ఇట్లా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితికి వస్తాయి ఇవాళ ఎన్ని డైవర్స్ కేసులు అవుతున్నాయి ఇవాళ సమాజంలో మూడు సమస్యలు మీరు ప్రధానంగా చూస్తుంటారు చాలా మందికి పెళ్లిళ్ళు కావట్లేదు ఎందుకు కావట్లేదు పిల్లలు ఉన్నారు పెళ్లి కావట్లేదు ఆడపిల్లల్ని మనం గర్భంలోనే చంపేస్తున్నాం మోపిల్లలు బాగుంటా మంచి అనుకుంటున్నాం మో పిల్లలు కావాలని కోరుకుంటున్నాం నాకు ఇద్దరు కొడుకులు కావాలి ముగ్గురు కొడుకులు కావాలనుకుంటున్నాం అమ్మాయిని భ్రూణ హత్యలు చేస్తున్నాం గర్భం గర్భశోకం పెట్టేస్తున్నాం మనం పెట్టి ఆడపిల్లల సంఖ్య తక్కువ చేసాం మరి అందుకోసం మో పిల్లలకి వాళ్ళు ఏ కులంలో కూడా పెళ్ళి జరగట్లేదు చాలా మంది వందల మంది కనిపిస్తుంది పెళ్ళి అయిన తర్వాత సంతానం కలగట్లేదు మళ్ళీ అదొక సమస్య అయిపోయింది దానికి మనం తినేటటువంటి ఆహారం రకరకాల పరిస్థితులు పొల్యూషన్ మనం వేసుకునేటువంటి దుస్తులు మొదలుకొని అనేక రకాల కారణాలు అదొక పెద్ద చర్చ మన మూడవది సమస్య ఏమైతుంది ఇద్దరు భార్యాభర్తలు ఉన్న తర్వాత వాళ్ళ ఎం టెక్లు బీటెక్లు అన్ని టెక్కులు చదివిన తర్వాత ఇంట్లో సంసారం ఎట్లా వేయాలనే టెక్నాలజీ వాళ్ళకి తెలియలేకపోతుంది ఇంత చదువు చదువుకున్నటువంటి వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు ఇది డైవర్స్ డైవర్స్ అయ్యేటటువంటి సమస్యలు ఎక్కువైపోతుంది ఇందులో ఇంకొక పెద్ద సమస్య అడ్వకేట్ గా సింగిల్ పేరెంట్ ఎక్కువైపోయారు ఇప్పుడు తల్లి తల్లి చేతిలోనే పెరిగే పిల్లలు లేదా తండ్రి చేతిలోనే పెరిగే పిల్లలు ఇద్దరు కలిసి పెంచితేనే ఈడు మహానుభావులా తయారవుతున్నాడు అట్లాంటిది ఒక్కళ్ళ చేతుల్లో పెరగడం ఇది సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఎక్కువైపోయారు ఒకప్పుడు ఎన ఎనభై ఎనభై ఒకటి ప్రాంతాల్లో కోర్టులో కానీ విడాకుల కేసులు చూస్తే వెరీ ఫ్యూ ఇయర్కి ఒక పదిహేను పది ఏట్లా పడితే చాలా ఆశ్చర్యం ఉండేది ఈరోజు మాకు కోర్టులో మొత్తం ట్విన్ సిటీస్లో అనేక కోర్టులు వచ్చేసాయి ఫ్యామిలీ కోర్టు లేకుండా చాలా కోర్టులు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ చూసే ఉన్నాయి వేల సంఖ్యలోనే కేసులు ఎలా ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు కానీ ఇప్పుడు డిసెంబర్ వచ్చేటప్పటికి మాకు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల తొంభైయో కేసుని ఆరు వేల తొమ్మిది వందల కేసు కేసుని ఇట్లా అన్ని విడాకుల కేసులు ఫ్యామిలీ కోర్టు కేసులు అన్ని పడుతున్నాయి అనమాట అంటే కుటుంబ వ్యవస్థ ఎటువంటి భావంలోకి వెళ్ళిపోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఈ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ మూలంగా కూడా సమాజంలో వాళ్ళ వల్ల కూడా అనేక రకాల సమస్యలు ఆ సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళ వల్ల సమస్య ఉంది వాళ్ళ చేతుల్లో పెరిగిన ఆ పిల్లలు కూడా సమాజానికి ఒక సమస్యగా తయారు అయితే ఒక్కటి ఒక ఇంటి నుంచి ఒక కోడలు వచ్చే దానికన్నా ముందు కూడా సార్ మీరు చాలా చక్కగా చెప్పారు దానికన్నా ముందు అసలు ఈ ఇంట్లో ఉన్న కోడలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలతో ఉన్న కోడలు పిల్లల్ని ఇద్దరిని ఇద్దరిని ఒకరిని మీ అంటే ఒకరు ఇద్దరు ఇద్దరికన్నా వద్దనే వాళ్ళకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకరి తర్వాత అసలే వద్దన్నారు ఆ ఇద్దరు పిల్లలు పెట్టి ఎట్లా పెంచుతున్నారంటే ఇదిగో ఈ బొమ్మనిది ఈ బొమ్మనేది ఈ కంచం అనేది ఈ కంచం ఇది ఈ మంచం అనేది ఈ మంచం అమ్మో ఇద్దరు అని చెప్పి రెండు రెండు ఇద్దరు పిల్లల్ని నువ్వు చిన్నప్పుడే నువ్వు ఏర్పాటు చేసి ఏర్పాటు వాదులు పెంచినప్పుడు వాడిలో ఇది నాది ఇది మనది నాది అనే భావన పెరిగిపోతుంది మన అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది వాడికి పెద్దయ్యే కొద్దీ చెల్లెలంటే తమ్ముడికి పడదు తమ్ముడు అంటే అన్నక పడదు ఇద్దరు పిల్లలు పడదు కారణం ఏంటంటే పసితనంలోనే వెయ్యాల్సినటువంటి ఏర్పాటు వాదం చక్కగా వేసేసాం ఒకప్పుడు మన కుటుంబాల్లో ఒక బొమ్మ తెస్తే పది మందిని కలిసి ఆ బొమ్మను ఆడుకొని మళ్ళీ ఆఖరిలో పది మందిని కూడా అమ్మో ఈ బొమ్మ పాడైపోద్ది ఇంట్లో తెచ్చి జాగ్రత్త కాపాడుకునేవాళ్ళవి ఇప్పుడు వాడి బొమ్మ అది నాకు అనవసరం నా బొమ్మ అది నాదే అంతే ఈ విధమైన స్వార్థపూరిత ఆలోచన భావన పిల్లల్లో మన ఇళ్ళలో మనం ప్రవేశపెట్టి వాళ్ళు పెద్ద వాడు వాడేది అడిగితే అదే కొనియాలి ఏంటి రెండేళ్ళ రెండేళ్ల పాపు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి షాపుల్లో గమనించండి నాన్న ఈ డ్రెస్ వేసుకుంటావా నా ఇది నీకు ఏది కావాలో చెప్నా నీకేది కావాలో చెప్తున్నా ఆ ముద్దే ముద్దు నాకు తెలియదు కానీ పిల్లలు చెప్తే తీసుకుంటే ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత అన్నీ వాడు కోరిన తీసుకోవడం అలవాటైన వాడు పుచ్చుకోవడమే అన్నీ కూడా పంచుకోవడం లేదు పుచ్చుకోవడమే అలవాటు అయినట్టు అంటే వీటిని వాళ్ళు ఏ విధంగా పరిచయం చేస్తున్నారంటే పిల్లల్ని లోకానికి పరిచయం చేస్తున్నారు లోకం ఎట్లుంటుంది చుట్టూ ఏం చేయాలి బయటికి వెళ్తే ఏది ఎట్లా కొనుక్కోవాలి ఎట్లా చూస్ చేసుకోవాలనేది చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పిస్తున్నామని అనేది తల్లిదండ్రులు అదే నేర్చుకుని ఆ పిల్లవాడు పాపం తెచ్చుకోవడమే తీసుకోవడం అలవాటు వాడికి పంచుకోవడం అలవాటు కానీ పిల్లవాడు పెద్దగా ఆ పిల్లయే కావాలి నాకు ఆ పిల్లనే నేను చేసుకుంటా ఆ పిల్ల నాది అంత ఆ పిల్ల నాది కాకపోతే ఆ పిల్ల మొక్కని యాసిడ్ అయిన పోస్తా ఈ పిల్లానే నేను చేసుకోవాలి వీడే నాకు కావాలి వీడిని కానీ మిర్చి పెళ్లి చేయకపోతే నేను వీడితో వెళ్ళిపోతా లేకపోతే సూసైడ్ చేసుకుంటాను ఈ విధమైనటువంటి భావజాలం పిల్లల్లో పేరెంట్స్ పసితనం నుంచి తెలియకుండానే ఈ స్వార్థపూరిత ఆలోచన నిర్మాణం చేయడం మూలంగా ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుంది పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ నీదిరా నువ్వు ఉంచుకో నాలు నాన్న నా దగ్గర ఉంటారా నాలు నెళ్ళు ఉంచుకుంటాను అమ్మ నాన్నలు ఎవరైతే మమేకమయ్యి ఎన్ని కష్ట నష్టాలు బాధలు అన్నీ అనుభవించి బిడ్డల కోసం సర్వ సమర్పణ చేసి ఒక తీర్చిదిద్దుకున్నారో వాళ్ళ కోసం పాపం వీళ్ళు కూడా తక్కువైన వాళ్ళు కాదు వాళ్ళ కోసం అత్తని మామూలు నెట్టేసిందేమే ఆ పిల్లల్ని పెంచుకోవడం కోసంగా ఆడపడుచుల్ని దూరం చేసుకుంది బా మరుదుల్ని దూరం చేసుకుంది బంధువుల్ని రానిలేదు అంత సర్వం ఈ పిల్లలే పెంచుకుంది పెంచుకొని వాళ్ళకి ఇంత బాగా సంస్కారం ఇచ్చుకుంది ఈ సంస్కార ప్రభావంగా వీళ్ళు పెరిగి పెద్దయ్యి అమ్మనిది నాన్న నాది లేదంటే పో ఇద్దరిని తీసుకెళ్లి ఆనా హోం ఫర్ ఏజుడ్ లేసేద్దాం వృద్ధుల శరణాలు కాబట్టి మనకి మనమే మనకి తెలియకుండా చదువు అనే పేరుతో చదువుకొని డిగ్రీలు తెచ్చుకొని విద్య అనేది సంస్కారం అనేది దాన్ని పక్క పెట్టి డిగ్రీలు తెచ్చుకొని నేను చాలా బాగా చదివేసుకున్నాను సమాజాన్ని బిడ్డలకు బాగా పరిచయం చేస్తున్నాను అనేటువంటి ఒక కుంచుకుపోయే వాతావరణంలో మనకి మనమే సంకుచితానికి లోనైపోయి ఈ పిల్లలు అట్లా తయారు చేసేటప్పటికే ఈ కుటుంబ వ్యవస్థ కూడా ఇలా తయారవుతుంది సో ఇక్కడ మెయిన్గా మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో చాలా విషయాలు ముందుగా మీరు అన్నట్టుగా భారతదేశం ఒక్కటే చాలా డిఫరెంట్ కదా ఇది మిగతా అన్ని దేశాలతో పోల్చదగ్గ దేశం కాదు ఇది డెఫినెట్లీ చాలా విధాలుగా డిఫరెంట్ గా ఉండే దేశం కానీ ఇది కూడా మెల్లమెల్లగా మిగతా ఏవైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో వాటి నుంచి వస్తున్న టెక్నాలజీని ఎట్లయితే నేర్చుకొని మనం ఎదుగుతున్నామో డెవలప్ అవుతున్నామో ఇన్ ది సేమ్ వే ఈ కుటుంబ వ్యవస్థను కూడా అట్లే నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర ఒక మాట ఉంది మేర బిల్కే ఆ మరొక బెంకు పీటర్ హాహాయ అని నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకుని కొడుతున్నాడు అని ఫారిన్ కంట్రీస్ లో ఒక మాట ఉంది నీ కొడుకు నా కొడుకు కట్టడం ఏంది వాళ్ళు ఏ ఉద్యోగాలు ఒక వ్యక్తి ఏడు ఉద్యోగాలు చేస్తాడు ఏడు ఇల్లు మారుతాడు ఏడుగుని పెళ్లి చేసుకుంటాడు అట్లాంటి సంస్కృతి వాళ్ళకు ఉన్నది ఇది మెల్లమెల్లగా మన దగ్గరకు వస్తూ ఉన్నది మన దగ్గర రావడానికి కారణం ఏమిటి అంటే మనం అన్నిటినీ స్వీకరించేటటువంటి విధంగా మన హృదయాన్ని మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం దాన్ని మంచి చెడ్డ యొక్క విచక్షణ వివేకం మనం కోల్పోయాం ఎప్పుడైతే వివేకం మనం కోల్పోయామో ఆ వ్యవస్థను ఎంతవరకు స్వీకరించాలి ఎంతవరకు అది మనకు పనిచేస్తుంది మన కుటుంబ వ్యవస్థలో దాన్ని ఎట్లా అన్న అనుసరించాలనేటటువంటి తెలియనటువంటి ఒక దుస్థితిలో మనం ఉన్నాం ఆ సంఘర్షణ ఎక్కువైపోయి వాళ్ళ ఇప్పుడు మనం మూడు సమస్యలు లేట్ మ్యారేజ్ కానివ్వండి సంతానం కాకపోవడం కానివ్వండి డైవర్స్ ఈ మూడు ఎదుర్కోవడం వల్ల కుటుంబాలకు ఉన్నటువంటి మూల స్తంభాలు పునాదులను దెబ్బతినిపోతున్నాయి నాలుగోది కూడా ఉంది సార్ వివాహమే వద్దు చక్కగా తిందాం సంపాదిద్దాం పెట్టుకుందాం మాట్లాడుకున్న దాంట్లో ఈ ఏవైతే సామాజిక సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం అయితే ఎస్ ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి లేవని కాదు అయితే వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఒక మూల కారణం ఏంటి మూలం ఏంటి అని చూస్తే ఫ్యామిలీ వ్యవస్థ అంటే ఒక తల్లి తండ్రి పిల్లలు ఇక్కడ నుంచే మొదలైతుంది ఏది ఆలోచించినా ఒక అబ్బాయి మీరు అన్నట్టుగా బయటికి వెళ్ళి రేప్ చేస్తా అన్నా యాసిడ్ పోస్తా అన్న ఆ పిల్లనే వేసుకుంటా అన్న ఫ్యామిలీ వ్యవస్థనే దానికి కారణం ఇటు తల్లితండ్రిని వదిలేస్తా అన్నా చూడనన్నా వాడు ఎక్కడికన్నా వెళ్ళిపోతా అన్నా మళ్ళీ ఫ్యామిలీయే ఒకవేళ పిల్లోడిని తల్లితండ్రి చూడకుండా వదిలేసినా వీళ్ళిద్దరూ అసలు పిల్లోడి నెక్స్ట్ జీవితం ఏంటనేది ఆలోచించకుండా ఇద్దరు సెపరేట్ అయిపోతా అన్న విడాకులు తీసుకుంటామన్నా మళ్ళీ ఫ్యామిలీయే అంటే ఆ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ముఖ్యంగా తల్లి తండ్రికి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చచ్చే వరకు అంటే ఆ పిల్లలు చచ్చే వరకు కాదు ఈ తల్లిదండ్రులు చచ్చే వరకు వాళ్ళకే సమస్య ఉంటుంది దానికి కారణం ఏమిటంటే ఈ సమాజంలో ఉండే ఈ ప్రభావాలతో పాటుగా అంటే మనం కంట్రోల్ చేయలేనటువంటి మనం నియంత్రించలేనటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క యువత మీద పడుతున్నది పడ్డప్పుడు ఏంటి దానికి డబ్బు స్టేటస్ రకరకాలైనటువంటి అహంకారాలు ఇవన్నీ ఉండడం ఒక కారణం దాంతోపాటు ఒక కోడలు ఒక ఇంటికి వచ్చింది అనుకోండి ఆమె ఏమనుకోవాలి అంటే మా అత్తగారు అత్తగారులో ఆమె అమ్మని చూడగలగాలి తర్వాత అత్త ఎట్లా ఉండాలి ఆ కోడలు తన కూతురుని చూడగలగాలి చూడదు ఆమె ఆ తల్లి ఈ ఇంటికి ఫోన్ చేస్తుంది ఈ కోడలకు ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది చేసి అన్నీ అడుగుతారు లేని ఫోన్ అని ఆమెకి ఆమె ఇంట్లో ఆమె ప్రశాంతంగా ఉండదు చాలామంది మాట్లాడేటటువంటి వాళ్ళు ఏం చెప్తారు మనకు మా అయితే అంటే మా అల్లుడు అయితే మా అత్త ఎట్లా చెప్తే అట్లా సారీ మాకు మా మా అల్లుడు మా బిడ్డ చెప్పినట్టు వింటాడు చెప్పినట్టు వింటాడు చాలా మంచివాడు అంటది ఇక్కడ కొడుకు విషయానికి వస్తే ఉంటది అంటే తాను చెప్పినట్టు అలా అంటది ఈ సమస్య దానివల్ల ఈ రకమైన అయితే దాంట్లో మానవ మనం ఆలోచించాల్సింది చర్చలో ఏంటంటే ఒక మానవీయత దెబ్బతింటుంది అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు వాళ్ళ శ్రమ వాళ్ళ కుటుంబం కోసం ఇచ్చారు వాళ్ళ పిల్లల కోసం ఆమె యొక్క శరీరాన్ని అర్పించింది తల్లి తన యొక్క తను నుంచి కదా తన కొడుకును కన్నది ఊరికైనా రాలేదు కొడుకో బిడ్డను ఎవరు వచ్చినా కానీ ఈ శరీరాన్ని ఇచ్చి కదమ్మా ఒక రెండు కిలోల రాయి మన నడుము కట్టుకొని మనం ఎన్ని గంటలు ఉండగలుగుతాం తన తొమ్మిది నెలలు ఒక స్త్రీమూర్తి తన మూడు కిలోల పిండాన్ని తన యొక్క కడుపులో పెట్టుకుని తాను అటు ఇటు ఒత్తికిల్లకుండా కూడా పండుకుంటుంది తాను ఆహారం తింటే ఆ బిడ్డకు అందుతుందని అనుభూతి చెందుతుంది తన యొక్క మొత్తం దృష్టి అంతా ఒక చేప ఎట్లయితే గుడ్లు పెట్టిన తర్వాత దాని యొక్క దృష్టిని ఆ చేప గుడ్లపైన ఎట్లా పొదుగుతుందో అట్లా ఆ తల్లి తన ఆహారాన్ని తను తినేటటువంటి ఆహారాన్ని స్వీకరించేటటువంటి నీటిని ప్రతి పదార్థాన్ని వాళ్ళ కడుపులో ఉన్నటువంటి బిడ్డ తింటున్నట్టుగా అనుభూతి చెంది ఆ బిడ్డలకు జన్మనిస్తుంది జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే వాడు వేసేటటువంటి అనేక రకాల కార్యక్రమాలకు ఆనంద పడిపోతుంది లేదా ఆ కూతురైనా సరే కొడుకే అని నేను అనట్లేదు ఎవరైనా తల్లి అనుభూతి చెందుతుంది ఆ అనుభూతి చెందిన తర్వాత వాళ్ళేం ఆశిస్తారంటే మేము ముసల్తనం వచ్చాక చూసుకుంటారు అదే నేనేమంటానంటే అట్లాంటి ఆశ కూడా పరిమితులు తల్లిదండ్రులకి ఆశ అంటే అది ఆశ లేకుండా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి యువర్ వర్క్ విత్ నాన్ అటాచ్మెంట్ అట్లాంటి ఏ బంధనం లేకుండా నువ్వు చేయగలిగినప్పుడు వాళ్ళ భగవంతుని దయ ఉంటే మన పైన నిజంగానే చెప్పాలంటే వాళ్ళకు మంచి బుద్ధి భగవంతుడు కలిగిస్తే వాళ్ళు తప్పకుండా చూస్తారు అట్లేం లేదు చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మాట్లాడేది మనం అంతా ఒక ఓన్లీ ఫైవ్ పర్సెంటే ఐదు శాతం వాళ్ళే ఈ దుర్మార్గులు ఉండొచ్చు కానీ తొంభై ఐదు శాతం మంది వాళ్ళ దేశంలో చాలామంది తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మలమూత్రాలు ఎత్తిపోసే వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు ఎట్లయితే ఒక బిడ్డకు తల్లి ఎట్లా సేవ చేస్తుందో అట్లా సేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆసుపత్రిలోకి తీసుకొని వెళ్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చిన్న బా బాధ కలగకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ అరవై ఏళ్ళు దాటినాయి అంటే ప్రతి వాళ్ళకి ఎస్బీహెచ్ చక్క ఉంటాయి కదమ్మా ఎస్బీహెచ్ అంటే షుగర్ ఎస్ అంటే షుగర్ బి అంటే బీపీహెచ్ అంటే హార్ట్ ఇది లేని వాడు ఎవరు లేడు దానికోసం ఎంతమంది పిల్లలు సేవ చేయట్లేదు తల్లిదండ్రులకు చాలా మంది చేస్తున్నారు చేయనటువంటి వాళ్ళు మనకు కొంత కనిపిస్తున్నారు మనకు సొసైటీలో ఎప్పుడైనా అట్లాంటి తొందరగా కనిపిస్తుంది కాబట్టి మచ్చ తొందరగా కనిపిస్తుంది కాబట్టి దాని మీద సొసైటీ చర్చ చేస్తుంది కాబట్టి ఈ అనేక రకాల చర్చలు జరిగిన తర్వాత మనుషులు తమకు తాముగా కొన్ని ఉద్వేగాలను నియంత్రించుకోవాలి వాళ్ళు పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ వాళ్ళైనా ఇప్పుడు ఈ కొడుకు కూడా రేపు ముసలి వాళ్ళు కాకుండా ఉంటారా వాళ్ళ శరీరం ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా ఫైవ్ ఇయర్స్ ఉన్న ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు అరవై ఏళ్ళ తర్వాత ఉండరు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళ తర్వాత ఉండరు మనలాగా ఉన్నటువంటి వాళ్ళే మన తల్లిదండ్రులు కదా ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నామో మనలాగా వాళ్ళు ఉన్నారు మనం ఆ స్థితికి వెళ్ళిపోతాం కదా ఒక నాగలి ముందు పోతుంటే వెనక నుంచి వెళ్లాల్సిందే కదా ఇంకో నాగేసిక్గా భాస్కర్జీ బేసిక్గా కొన్ని మౌలిక అంశాలను మనం గమనించుకోవాలి ఏంటంటే ఇప్పుడు మన పల్లెటూర్లలో చూసాము కుటుంబ వ్యవస్థ పెద్ద ఉమ్మడి కుటుంబాలు జీవించాము చిన్న ఫ్యామిలీలో బ్రతుకుతూ ఉన్నాము చుట్టుపక్కల కుటుంబాలు చూస్తూ ఉన్నాము మన వ్యవస్థలో సరే కుటుంబం అనగానే కేవలం అమ్మ నాన్న ఇద్దరు పిల్లలే కాకుండా తాతయ్య నానమ్మ బాబాయిలు అందరూ ఉండేవాళ్ళు ఎవరి ఎవరి బాధ్యత ఒడిలో ఆడుకున్న బిడ్డ తాత దగ్గర కూర్చొని వీరగాధలు వినేవాడు వంశచరిత తెలుసుకునేవాడు అమ్మమ్మ దగ్గర కూర్చుకొని పూజలు నేర్చుకునేవాడు నానమ్మఒడిలో కూర్చొని మంత్రాలు చదివేవాడు బాబాయితో చేరి చుట్టూ అన్ని రక చుట్టుపక్కల వాతావరణం పర ప్రకృతి పరిచయం అన్నీ జరిగేవి అయితే వివాహ వ్యవస్థలో కోడలు అనేటప్పటికి నేనేమంటానంటే ప్రతి అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానీ ఆ కుటుంబంలో పెరిగిన వాతావరణ తాలూకు ప్రభావం వాళ్ళ మీద బేసిక్గా ఉంటుంది నాకు తెలిసి నేను ఒక ఏడెనిమిది కుటుంబాలని పర్సనల్గా తెలిసిన కుటుంబాలు ఇంట్లో అత్తమామ చాలా మంచోడు అత్తమావలు మంచి వాళ్ళే ఇంటికి వచ్చిన ఆడపిల్ల మంచిదే ఆ అమ్మాయికి పది మంది కావాల్సినటువంటి అటువంటి కుటుంబాలు ఉన్నాయి అందరినీ అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి బేసిక్గా తాను కుటుంబంలో తన పుట్టింట్లో తాను అనుభవించి వచ్చిన పేదరికం అనండి బాధ అనండి తనకు ఒక కళ ఉండిపోయింది ఆ కళల్లో తాను ఒక బిల్డింగ్లో ఉండాలను లేకపోతే తన ఒక మంచి తన భర్త తాను మంచిగా ఈ విధంగా జీవించాలను ఒక ఆశ మనసులో ఉండిపోద్ది ఆ ఆశని ప్రస్ఫుటంగా చెప్పలేక మనసులో ఉంచుకోలేక అత్తమావని బాధపెట్టలేక మనసులో తల్లడిల్లినటువంటి అమ్మాయిల్ని నేను చూశాను తర్వాత అత్తమ్మ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఆనందం అత్తమ్మ అనుకోవాలి అరే ఆ పాన్లు ఆ పిల్లలు ఆ ఇంట్లోకి వెళ్తున్నారు ఆ పిల్ల కోరిక ఇది ఉంది ఉండని ఏమైంది జీవించని అనేటువంటి తర్వాత వాళ్ళే తెలుసుకుని వాళ్ళే వస్తారు ఇటువంటి భా భావన ఈనాటి విమెన్లో మహిళల్లో ఉండాలి ఈనాటి మహిళలనండి ఇలాంటి మగవాళ్ళనండి ఎవరైతే భార్యాభర్తలు కావండి కుటుంబాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళలో ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ పిల్లలు వీళ్ళని వదలరు వీళ్ళని ఏమంటే రేపు ఏమంటే బా బాగలేదు శరీరం బాగలేదు అనారోగ్యమైంది హాస్పిటల్ చేర్చాల్సి వచ్చింది చూసుకోవాల్సి వచ్చింది ఇల్లు వాళ్ళు ఇక్కడ ఉంటారు లేదా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచుకుంటారు కాబట్టి బేసిక్గా ఇళ్ళల్లో వాళ్ళు పెరిగిన వాతావరణం యొక్క ప్రభావము ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళ మీద ఉంటుంది అందులో అనుమానం లేదు అందుకే మన వాళ్ళు వెళ్ళినప్పుడు సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఏ ఇంటి నిండా గంపెడ మనుషులు ఉన్నారా లేదా అని చూసేవాళ్ళకప్పుడు మాకు తెలిసిన సమయంలో ఆ ఇంట్లో పది మంది ఉన్నారా లేదా ఊళ్ళో వీళ్ళకి పది మంది పరిచయం ఉన్నారా లేదా రివర్స్ అయిపోయింది కదా ఊళ్ళో పది మందికి వీళ్ళు తెలుసా లేదా ఆడబిడ్డలు అసలు తల్లిదండ్రులు లేదా అయితే ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఇట్లా తల్లిదండ్రుల ఇంకా బాగుంది కాబట్టి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చూస్తాం ఓహో వీళ్ళకి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి మా పిల్లని పెళ్లి చేసుకున్న స్త్రీలు బెడ్రూమ్ ఉందా లేదా వస్తు పరిచయం ఎక్కువైంది వస్తు పరిచయం ఎక్కువైపోయింది ఇప్పుడు పూర్వం మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చేసే వాళ్ళం అంటే ఈయన మా పెద్ద అన్న ఈయన మా చిన్న మా అన్నయ్య గారు మా తమ్ముడు మా అక్క మా చెల్లి ఇప్పుడు ఏం పరిచయం చేస్తున్నావు ఇది మా ఇల్లు రెండు వందల గజాల్లో కట్టాము ఇది డూప్లెక్స్ కట్టాము ఇది జర్మనీ ఇది జర్మన్ నుంచి తెచ్చాము ఈ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాము మనుషుల పరిచయం వదిలిపెట్టేసి ఎప్పుడైతే వస్తువుల పరిచయం మొదలు పెట్టామో మానవతా విలువలు వల్ల ఆటోమేటిక్ గా పోతాయి నిజంగానే సార్ అయితే ఇప్పుడు వరకు ఉన్న సమస్యల్ని మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇద్దరి మధ్య సంబంధం గురించి మాట్లాడుకుంటే ఇన్ డీటెయిల్గా ఎందుకంటే ఇవన్నీ తెలిసిన వ్యక్తులు ఒక సంబంధం ఎట్లు ఉండాలి అని చెప్పగలుగుతారు అనేది నా ఉద్దేశం సో మీరు చెప్పండి ఒక తల్లికి ఒక కొడుకుకి మధ్య ఉండాల్సిన సంబంధం ఏ ఏజ్లో ఎట్లెట్లుంటే బాగుంటుంది ఏది కరెక్ట్ నిజానికి తల్లి మీరు చూడండి పాటలు ఎన్నో పాటలు వచ్చాయి మీరు ఒక చిన్న శిశువు తొట్టెల్లో ఏడుస్తున్నాడు అనుకోండి ఏడుస్తుంటే మీరు సుశీలను జానకిను తీసుకొచ్చి లతా మంగేష్కర్ను తీసుకొచ్చి పాడించినా గానీ వాడు ఊరుకోడు అసలు ఆ తల్లి ఎంత చినిపిరి జుట్టేసుకుని ఉన్నా చదువు రాకున్నా అంధవికారంగా ఉన్నా ఆ తల్లి వచ్చి ఏదో లాలిపాట జోలపాడా అని పాడితే చాలు వాడు ఊరుకుంటాడు అదే మా సంబంధం అంటే ఆ సంబంధం మీరు ఒక వస్తువులతోటి ఒక పారామీటర్లో మీరు నిర్ణయించలేరు వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటి ఒక అనుబంధం ఉంది అనుభూతితో కూడినటువంటి అనుబంధం ఉంది అది ఆ అనుబంధం చచ్చే వరకు ఉంటుంది అందుకే చూడండి మీరు ఎంతోమంది ఎంత కఠినాత్మడైన కొడుకుగా ప్రవర్తించే వ్యక్తి కూడా ఆ తల్లి చనిపోయినప్పుడు ఆ అనుభూతులన్నీ వాడికి గుర్తురాగానే కళ్ళలోంచి బొటబొట్టబుట్ట నీళ్ళు గారిపోతుంటారు ఆ అనుబంధం అక్కడ మొదలవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో అవి మనకి ఎక్కడ ప్రపంచంలో మనం బయటి వాళ్ళని డిఫైన్ చేయడానికి రాదు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరమైనా సరే వాళ్ళు పెద్దగా అయితే ఉంటారు చదువు చదువుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే అందుకే పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే తన చే తండ్రి యొక్క కాలు సమానంగా వాడు చెప్పులేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తండ్రి కొడుకును నిర్ణయాలు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి వాడికి నిజానికి ఇచ్చి ఏం చేయాలంటే గైడ్ చేయాలి కానీ అన్నింటిలో నేనే ఉన్నాను నీ అవన్నీ షర్ట్ నేను కొనిస్తాను ఇవన్నీ కూడా కొద్దిగా దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఇప్పుడు బయటనేమో వాడికి అసలు తెలియనటువంటి ఒక సంఘర్షణ ఉంటుంది ఎవడో పక్క వాళ్ళు ఏదో వేరే నిర్ణయం చేస్తుంటాడు ఇంట్లోనేమో వాళ్ళ అమ్మ ఇలా అంటుంది నేను చెప్పినట్టు వినాలంటుంది అంటుంది ఈ సంఘర్షణలో వాడు పడిపోతుంటాడు తర్వాత పిల్లలకు ప్రాపర్ కౌన్సిలింగ్ లేదు ఇవాళ అంటే పిల్లల దగ్గర మనం కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు కలిసి భోజనం చేసే పరిస్థితి లేదు నేనేమంటానంటే కనీసం వారంలో ఇద్దరు ఉద్యోగస్తులైనా తల్లిదండ్రులైనా సరే వారంలో ఒక్కరోజన్నా అందరు కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేయాలి ఇది ఒక ఫండమెంటల్ రూల్గా పెట్టుకోవాలి దాంతో ఏమైతుందంటే వాళ్ళ మధ్యలో ఒక ఆత్మీయత వీలైతే అందరు కలిసి భోజనం వంట చేసుకొని తినాలి

మనమంతా పూర్వం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాం మనం అందుకే చిన్నప్పుడు ఎప్పుడేమనేవాళ్ళు అమ్మే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడుతున్నారు హాస్పిటల్ కూడుతున్నారు అందరు హాస్పిటల్కి అంటారు అందుకోసమే స్వభావ ఆ స్వభావాలు మనం ఏం విత్తనం ఆడితే ఆ స్వభావం కూడా అట్లా తయారైతుంది కదా అందుకోసం ఆ పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకు గైడ్ చేయాలి టార్చ్ ఇవ్వాలి వాళ్ళకు అంటే వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళు నడకను సరి చేస్తూ వెళ్తూ ఉండాలి కానీ వాళ్ళు నిర్ణయం చేసినట్టుగా ఉండకూడదు తర్వాత పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్ళై అయింది పెళ్లి కావడం అనేటటువంటిది అది మన చేతుల్లో లేకుండా ఉంది ఇప్పుడు మీరు నిర్ణయం చేస్తారా పూర్వం ఏదో కులానికి పరిమితం అయ్యాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ బంధువులనో లేకపోతే ఇట్లాంటి ఎంక్వైరీ చాలా తక్కువ ఇప్పుడు లేదు ఇప్పుడు వాడు ఒక ఆ పదివేల మంది చదువుకునే ఇంజనీరింగ్ కాలేజీలో పోయి చదువుకొని వచ్చిన తర్వాత మీ మాట వినాలని రూల్ ఏముంటుంది వాడే కార్డు కొట్టిస్తున్నాడు ఏమనంటే ఇవాళ పోలీస్ స్టేషన్ తప్ప ఉప్పని చర్చ అదొక చర్చ దాని జోలికి పోవట్లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే కొంత గైడ్ గైడ్ చేసేటటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు ఉండాలి అయిన తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత నేను అది తర్వాత ఏముంటుందంటే అతని మీద ఇన్ఫ్లుయెన్స్ మనకి భారీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మనం వద్దన్న అవున కాదన్న ఆమె కూడా ఒక స్త్రీ ఆమెలో ఆకర్షణ ఉంటుంది అతనికి కాబట్టి ఆకర్షణ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అతని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు తల్లి తండ్రి కూడా కొన్ని హద్దులు పాటించాలి ఇప్పటిలాగా మనం ముందులాగా మనం ప్రవర్తించలేమని వాళ్ళు అనుకోవాలి అనుకొని ఏం చేయాలంటే కావలసినటువంటి సహాయం చేస్తూ తామే అన్ని తలపైన వేసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళతో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడిపించుకున్నట్టు ఎప్పుడైనా వాళ్ళకి తెలియలేదు నిజంగానే దాన్ని నడిపేటటువంటి సామర్థ్యం వాళ్ళతో లేదంటే సహాయం చేయాలి కానీ రోజు వీళ్ళే ప్రతిరోజు తాళం చేతులు బొడ్లో దోపుకొని కోడలు ఏమంట ఉండాలో కూడా అత్తయ్య చెప్పేటట్టుగా ఉండకూడదు మీరు కూడా మంచి ఈ టాపిక్ లో మంచి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మిమ్మల్ని నాకు అడగాలనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు తన్ ఇప్పుడు సార్ అంటే ఒక కొడుకు కాబట్టి ఆయన అడిగితే బాగుంటుంది ఒక కొడుకుకి తల్లికి మధ్యలో సంబంధం అడిగిన నేను పెళ్ళయ్యే వరకు సార్ చెప్పారు పెళ్ళయిన తర్వాత ఇటు కోడలు వస్తుంది ఇద్దరు ఆడోళ్ళే ఇద్దరు ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ ఆమె తల్లిని చూసి వచ్చింది అక్కడ ఉంటే వదినం చూసి వచ్చి ఉంటుంది సో ఇదంతా వ్యవస్థను చూసి వచ్చిన తర్వాత ఇక్కడ అత్తతో ఉంటుంది సో ఇక్కడ అత్తకి కూడా కోడలు కొత్త అంటే వేరింటి పిల్లైనప్పటికీ ఒకే కులంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఇంటింటికి వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు మారుతూనే ఉంటాయి వాళ్ళు తినే తిండి వాళ్ళు వండుకునే వంట అన్నీ మారుతూ ఉంటాయి మాట్లాడుకునే మాట ప్రాంతానికి ప్రతి గల్లి గల్లికి కూడా మార్పు ఉంటుంది సో అలాంటి ఒక వ్యవస్థ మనది సో ఇలాంటి వ్యవస్థలో ఒక కోడలు ఇంటికి వచ్చిన తర్వాత కోడలికి అత్తకి మధ్యలో సంబంధం ఏ విధంగా ఉంటే వర్కౌట్ అవుతుంది అంటే కలిసి ఉంటుంది ఆ ఫ్యామిలీ అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోడలు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అత్త ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు తన కొడుకు గుండెలో తాను మాత్రం ఉండింది ఇప్పుడు కొడుకు యొక్క సర్వస్వ వాడికి సర్వసమర్పణ చేసి వాటితో పాటు బ్రతకడం కోసంగా తన వాళ్ళందరినీ వదిలేసేసి ఎవరు పెద్దవాళ్ళు చెప్పంగానే వాడు వేలు పట్టుకున్న ఇంటికి వచ్చేసి నా కోడలు ఉంది కదా నా స్థానం కొంచెం ఉంటుంది వాడి వాడి స్థానంలో ఇప్పుడు పెద్ద అంత పెద్ద హండ్రెడ్ పర్సెంట్లో నా ట్వంటీ ఫైవ్ కావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ అమ్మాయి కావాలి ఎందుకంటే ఎలా అయితే నా భర్త గుండెల్లో నా స్థానం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నేను కోరుకున్నాను కాబట్టి నా యొక్క కోడలు కోరుకోడలు తప్పులేదు ఆ విధంగా నా కొడుకు కూడా ఇవ్వాలి ఇచ్చిన ఇవ్వాలని చెప్పి ఈ అత్త కోరుకోవాలి కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడి పనులు వాడు చేసుకునేది నేను చూసే ఇంతకాలం అబ్బా నా కోడలు వచ్చింది ఇంకా చూసుకుంటుంది ఇదిగో అమ్మా ఇదిగో వీడికి ఇది ఇష్టమో ఇదిగో ఇది ఈ కూర ఇష్టము వాడికి పొద్దున వాడికి నువ్వు ఇట్లా డ్రెస్సప్ అయితే అంటే ఆడవాళ్ళు ఇలా ఉంటే ఇష్టం ఉంటుంది లేదా అంటే మన ప్రవర్తన ఇలా ఉంటే బాగుంటుంది అంటాడు ఉదయాన్నే పూజ ఇష్టము లేదా గుడికి వెళ్ళడం ఇష్టము అవి ఏ వాడి ఇష్టం లేదు కొంచెం అట్లా ఇంట్రొడ్యూస్ చేసి వదిలేయాలంతే

ఆ అమ్మాయికి అనిపించాలి వాడి ప్రవర్తన అమ్మాయికి ఎట్లా అనిపించాలంటే అబ్బా నా భర్త కోసం నేను ఏమైనా చేయాలి పాప మా అత్తమ్ము చెప్పింది కదా నిజమైన ఇది అంటే ఇష్టమంట ఈత ఇంత మంచిగా చూసుకుంటున్నాడు కదా ఆ విధమైన సామరస్యం వాళ్ళిద్దరి మధ్య తెచ్చేటటువంటి వాతావరణాన్ని అత్త కల్పించాలి అంతేగాని ఇంతకాలం పెంచిన ఈడిగా జీవితాంతం వాడిని పట్టుకునే ప్రతి కొడుకుని పెళ్ళిందు చేయడం ఇంకా అవసరం లేదు కదా కాబట్టి పెళ్లి చేశావు కాబట్టి నీ బాధ్యతను ఇచ్చిన నెమ్మదిగా నువ్వు పక్కకు వస్తున్నావు కాబట్టి నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని ఎంచుకోవాలంటే ఆ అమ్మాయికి బాధ్యతలు అప్పచెప్పాలి అనూచారంగా మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో కూడా కుటుంబ వ్యవస్థలో అత్తగారు ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు ఇంటికి మహారాణివమ్మ రామ్మ భర్త ఆహ్వానిస్తాడు మంత్రాల్లో నువ్వు రా ఇంటికి అధినేత కాబోతున్నావు నా శిరస్సు మీద కూర్చొని ఆహ్వానిస్తాడు మంత్రాలు కానీ మనం తెలుసుకుంటే అత్త బొడ్లో ఉన్న తాళాలు సహజంగానే ఆ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తెలివైన కోడలు ఏంటంటే ఈ బాధ్యత తొందరగా నెత్తెత్తి కొడి కోడలు ఏంటంటే అత్తమ నీ దగ్గరే ఉండేళ్ళు కొద్ది కాలం నీ దగ్గర ఉండేలా ఉంటుంది కాబట్టి అదేంటంటే స్త్రీలో మార్పు రావాలి స్త్రీలు మన దేశంలో అలాగే ఉండారు కాబట్టే కోడలను అర్థం చేసుకున్నారు కాబట్టి కోడళ్ళ అత్తలు అర్థం చేసుకున్నారు కాబట్టి చిన్న 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 పొరపచ్చాలు ఏ కుటుంబాలైనా ఉంటాయి అయినా ఈ రోజుకి ఈ కుటుంబ వ్యవస్థ నడుస్తూ వస్తుంది కాబట్టి ఇది చాలా గొప్ప సంస్కృతి ఇది ఏ ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక పాశ్చాత్య పోకళ్ళు ఆకర్షణలు ఈ సినిమాలు ఈ వ్యాపార ప్రకటనలు ఈ సీరియల్స్ ఇవన్నీ కూడా మన జీవితాలు ప్రధాన భాగం చేసుకునేసరికి మనం ఏంటంటే ప్రతిదీ నిజంగా మంచి అత్తను కూడా ఆ కోడలు ముందే రంగుటర్ధాలు ఫ్రేమ్లో బిగించుకో బిగించేసుకొని వస్తుంది ఓ అత్త అంటే ఒక వెయ్యాలి అత్త అనేది ఒక ఆదర్శమూర్తి కాదు నేను అమెరికా ఆడపిల్లలందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను అనుకునేదాన్ని నేనంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని ఆ అమ్మాయిలందరూ అమెరికాలో ఉన్నారు కదా వీళ్ళంతా ఎంత బ్రాడ్ మెంటాలిటీతో ఉంటారో ఇన్ని మంచి విషయాలు ఎందుకంటే నేను లేస్తే దేశము ధర్మము సంస్కృతి తిరిగే వ్యక్తులు కాబట్టి వీళ్ళు కూడా అవే మాట్లాడతారు అక్కడ కూర్చున్నా సార్ మీరు నా అమ్మరు అత్త మీద ఆడపడుచు పాప వాళ్ళు ఎక్కడో ఇండియాలో పడి ఎడుతున్నారు వాళ్ళు అమెరికాలో పొద్దులేసిన సోషల్ మీడియాలో అన్ని చూసుకుంటూ ఉంటారు బాగా అన్నీ కొంటూ ఉంటారు టిప్ టాప్గా ఉన్నారు మళ్ళీ వాళ్ళు మాట్లాడేది మాత్రం అత్త మీద ఆడపడుచు మీద మా మీద మరిది మీద పిల్లలు కూడా కొంత మారాల్సిన అవసరం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళకు తిండి లేకుండా కూడా పిల్లల్ని చదివించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న ఇంట్లోకి రెంట్కుండా పిల్లలు చదివించి గొప్ప చదువులు చదివించిన వాళ్ళు ఫారెన్ పంపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళ సర్వస్వాన్ని సమర్పించిన వాళ్ళు కదా కాబట్టి వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో సేవ చేయాలనేటటువంటి భావన వాళ్ళకు ఉండాలి ఖచ్చితంగా అది చాలా ఒక్క విషయం సార్ మేడం అడగాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కోడలతో ఎట్లుంటే అత్త బాగుంటది అనేది మీరు చెప్పినారు ఇప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ డెఫినెట్లీ అయితే ఇప్పుడు అత్తకి కోడలకే కాదు తల్లికి బిడ్డకు కూడా అవుతాయి కానీ వీళ్ళు ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆ బాండ్ ఉంటుంది కాబట్టి ముఖం మీద తిట్టేసుకుంటారు ఒక మాట అనేసుకుంటారు మళ్ళీ మర్చిపోతారు ఇదంతా కామన్ కానీ ఇక్కడ ఇక్కడేమవుతుందంటే ఇద్దరు వేరే వేరే ఇంటి నుంచి వచ్చి ఒక ఇంటికి కోడలు వాళ్ళు కాబట్టి ఇద్దరు కోడళ్ళు అత్త కానీ కోడగాలి కోడలు కానీ సో వీళ్ళల్లో కొంచెం ఆ బాండ్ ఏర్పడడానికి టైం పడుతుంది సో ఇలాంటి టైం పట్టిన టైంలో అత్త ఇనిషియేషన్ ఎక్కడ తీసుకోవాలి కోడలి ఇనిషియేషన్ ఎక్కడ తీసుకోవాలి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయ్యింది ఏ విషయమైనా కావచ్చు ఇంట్లో పండుగల విషయమే కావచ్చు పిల్లల విషయమే కావచ్చు వంటల విషయమే కావచ్చు మాటల విషయమే కావచ్చు బట్టల విషయమే కావచ్చు ఏదైనా ఎక్కడైనా అమ్మా కొంచెం అవతల వాళ్ళు ఎక్కితే యువత వాళ్ళు తగ్గితే తప్పే లేదు వాళ్ళు ఎక్కినప్పుడు అవతల వాళ్ళు తగ్గాలి అడ్జస్ట్మెంట్ పెట్టాలి అవగాహన ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్ని కుటుంబాలు అండి ఒక అడ్వకేట్గా చూస్తూ ఉన్నాం కదా ఎన్ని ఎన్ని సమస్యలు అంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు భర్త ఒక మాట అన్నాడు లేదా అత్త ఒక మాట అని అన్న వెంటనే వెరీ సెకండ్లోనే సూటిగా ఆన్సర్ అది ఎవరు గమనిస్తుంటారు రాబోయే తరానికి అత్తగా కాబోయేవాళ్ళు రాబోయే తరాల్లో అల్లుడుగా మారబోయేవాళ్ళు వీళ్ళు గమనిస్తున్నారు అది మర్చిపోతారు వెంటనే ఆన్సర్ ఇచ్చేయాలి ఆ భర్త అయినా ఇచ్చేసే ఆన్సర్ అట్లా కాకుండా ఏంటంటే కోడలు అనింది కొద్దిసేపు ఆగుదాం అమ్మాయికి అవగాహన చేయించే ప్రయత్నం చేద్దాం లేదా అత్తమ్మే అనింది పెద్ద ఆవిడ అనింది నిజమే పాని కొద్దిసేపు ఆగుదాం వీళ్ళిద్దరు ఈ అర్థం చేసుకునే ఇది వీళ్ళిద్దరి మీద ఉండాలి అవగాహన అండర్స్టాండింగ్ అనేది లేనప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది లేనప్పుడు ఎవరు సఫర్ అవుతారంటే ఈ ఇంట్లో ఉన్న కుటుంబానికి ఈ కుటుంబంలో ఆ భర్తగా స్థానంలో ఉన్న అతను మామ స్థానంలో ఉన్న అతను వీళ్ళిద్దరూ వీళ్ళ కొట్లాటలు చూసి చిన్న ఉన్న వీళ్ళు ఒక అభిప్రాయం ఏర్పడి చూడమో నానమ్మ గయ్యాలి లేదా మా అమ్మ పరమ గయ్యాలి పిల్లలు మన మీద ఒక చెడు అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు ఎంత కలుషితం అయిపోతుంది మౌనైనా కలహం నాస్తి అన్నట్టుగా కొద్దిసేపు అనిచేస్తే కొద్దిసేపు కాముగా ఉంటాం మినిపోయింది ఏంటి కొంతసేపు టైం ఇవ్వాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వెరీ నైస్ సో సార్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ తల్ తల్లి కొడుకు అత్త కూడలు అయింది కదా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ జోడి ఏంది అని అంటే అన్న తమ్ముళ్ళు ఎందుకంటే ఒక ఫ్యామిలీని ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు ఉన్నారో ముగ్గురు ఉన్నారో వాళ్ళంతా ఒకే వంశం సో వంశం నిలబడాలి అంటే అల్టిమేట్గా ఫ్యామిలీని నిలవడాలి సో ఈ ఫ్యామిలీలో అన్న తమ్ముళ్ళది ఒక మాట ఉండాలి తోటికోడలు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాగుండొచ్చు కొట్లాడుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఈ అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటారో ఒక్క మాట మీద ఉంటారో తల్లిదండ్రుల్ని బాగా చూస్తారు మళ్ళీ అల్టిమేట్గా మనం తల్లిదండ్రుల దగ్గరికే వస్తున్నాం సో తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలంటే వీళ్ళిద్దరు ఒక మాట ఉండాలి సో ఈ అన్న తమ్ముళ్ళ మధ్యలో సంబంధం ఎట్లుండాలి చిన్న ఉన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత వరకు రాముడు చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఆయాసపడుతూ కూర్చున్నాడట ఏం రామ అలా కూర్చున్నావు అంటే ఈ రోజు భరతుని గెలిపిద్దామని చాలా ప్రయత్నం చేశానమ్మ కానీ వాడు గెలవలేదు అని అన్న అంటే అన్న ఓడిపోయి తను తమ్ముని గెలిపించాలి మన యొక్క ధర్మం కానీ వాళ్ళేమైపోయిందంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ కోసము అంటే చదువుకునే ఏజ్ వరకు బాగానే ఉంటారు ఉద్యోగాలు వచ్చే వరకు బాగానే ఉంటారు లేదు ఒకటి ఊర్లో ఉంటాడు ఒక హైదరాబాద్లో చదివించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదో మంచి సెటిల్ అయిపోతారు వాళ్ళ అదృష్టం బాగుంటుంది లేదా ఒకడు వాడు అత్తగారు బాగుంటారు వానికి బ్రహ్మాండ కానుకలు ఇస్తారు వాడు బాగా అయిపోతాడు వీడు ఎంత చదివించినా వీడు బాగుండడు వాడికి అక్కడ మనసులో మొదలవుతుంది వాడికి ఇట్లాంటి ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి మన దగ్గరికి మాట్లాడడానికి వచ్చిన చూస్తుంటాం మనం సమాజంలో వాడికి ఏమి ఉంటుంది అంటే మా అన్న ఎదిగాడు నేను ఎదిగా అక్కడ కూడా అసలు ఈ షబ్ద ప్రతివాడు వాని యొక్క స్వయం ప్రతిభత్తితోటి వాడి స్వయం ప్రతిభతోటి వాడి పైకి పోతుంటాడు కొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తుంది లేదంటే తల్లిదండ్రులు మా అన్న వైపు తల్లిదండ్రులు ఉన్నారు లేదా మా తమ్ముని వైపు తల్లిదండ్రులు ఉన్నారు ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా చాలా మందిలో ఉంటాయి సహజంగానే కొంతమందికి ఏముంటుందంటే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది కొందరికి తక్కువ ప్రేమ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రు తల్లికి తండ్రికి ఆ పిల్లల మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంది తర్వాత కాలంలో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు ఇంకా పెళ్ళిళ్ళైన తర్వాత చెప్పనవసరమే లేదు వాళ్ళకి రకరకాల అక్కడ నుంచి ఒక పార్టీ ఇక్కడ నుంచి ఒక పార్టీ తయారైతుంది అక్కడ గుర్తుంటుంది ఇక్కడ ఒక గుర్తుంటుంది తయారైపోయి ఇవి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే కొంత అవి తగ్నాయని అనిపిస్తుంది ఎందుకంటే ప్రాపర్టీస్ అన్ని సిస్టమేటిక్గా ఉంటున్నాయి ఎట్లా పంచుకోవాలని అట్లా పంచుకుంటున్నారు తల్లిదండ్రులు తీసుకునే విధంగా తీసుకుంటున్నారు తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పెళ్ళి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో పంచుకుంటున్నారు కొందరు తల్లి నీ దగ్గర ఉండాలి తండ్రి నా దగ్గర ఉండాలి లేదా కొద్ది రోజులు మా దగ్గర ఉండాలి కొద్ది రోజులు మీ దగ్గర ఉండాలి వాళ్ళు మహా పాపం అండి చాలా నగరంలో ఉంటే నగరంలో కొద్ది రోజులు కానీ ఉంచుకోవడం మళ్ళీ నెల అయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకురావడం కాదు సార్ మీరే ఇది మహా పాపమా కాదా మనము తల్లిదండ్రుల నుంచి వేరవ్వడం అనేది ఒక ఎత్తు అయితే ఇటు తల్లిదండ్రులని అంటే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉంటా అని ఒకరికొకరు మాట వేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా విడదీస్తున్నారు పిల్లలు అంటే అబ్బా ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు పోనీ వాళ్ళు ఇద్దరులో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ఒకతే ఉంటుంది లేదా తండ్రి ఒకటే ఉంటాడు అప్పుడు ఇంకా వాళ్ళకు నరకం ప్రాయమైనటువంటి జీవితం ఉంటుంది అందుకు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ప్రేమను కొడుకులు కొడుకుల తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు మనవండ్లు మనవరాళ్ళు వాళ్ళ మీద కొంత మరాలు చాలే అంటే ఆ ప్రేమ ఇంకా కొడుకు మీద ఇంకా కొడు మన్మడి పుట్టాడు మనమడికి పెళ్ళైన కూడా ఇంకా కొడుకు మీద కోడల మీద యుద్ధం చేయవద్దు వాళ్ళు అంటారు కదా సార్ చాలా కన్నా వడ్డీ చాలా ప్రేమ వాళ్ళ మీద ప్రేమ ఉండాలి అప్పుడు ఏమైతుందంటే ఆ ప్రేమ ఎప్పుడైతే విభజన అవుతుందో దా దా అప్పుడు ప్రశాంతంగా ఉంటారు నేనేమంటానంటే వీటితో పాటు వయస్సు పెరిగిన తర్వాత కొంత భగవద్ధ్యానము సమాజం పట్ల ధర్మం పట్ల దేశం పట్ల కొంత అభినవేశం ఉండాలి అంటే ఏం జరుగుతుంది ఊళ్ళో వెళ్ళి కూర్చోండి ప్రశాంతమైన ధ్యానం చేయండి ఇక్కడ ధ్యాన మందిని ఉంటారు రామకృష్ణ పట్ల వెళ్ళి వినండి ఏమన్నా లేకపోతే ఇంకేదో ఆశ్రమం ఉంటే అక్కడ వెళ్ళికి వస్తే కూర్చోని రండి దాంతో ఈ చికాకులను తగ్గుతాయి కదా ఈ చికాకులు లేకుండా కేవలం కుటుంబం కూడా సంబంధం పెరుగుతాయి పెరుగుతాయి మానవ సంబంధాలు పెరగడానికి కారణం ఏంటంటే మన సమాజంలో కలిసి తిరిగినప్పుడు పెరుగుతాయి కాబట్టి అది లేకుండా కేవలం ఇంట్లోనే కూర్చోని కేవలం నా పిల్ల నా కొడుకు నా మనమడు నా మనమరాలు వీళ్ళు మాత్రమే అనేటటువంటి బావిలో కప్పలాగా జీ కుప్పండుకాల ఎప్పుడైతే ఉంటామో సమస్యలు కూడా అక్కడే ఉంటాయి కదా మనం మనసులో ఎక్కడ ఉంటామో సమస్యలు అన్నిటి కారణం మనస్తే కదమ్మా మనసులోంచి ఇవన్నీ పుడతాయి కాబట్టి ఆ మనసులోంచి పుట్టినటువంటి సమస్యలే అందరు తయారైపోతారు అక్కడ కాబట్టి ఆ రకమైనటువంటి భావన ఎప్పుడైతే మనసులో ఉంటుందో ఒక రామలక్ష్మణుల్లాగా ఒక భరత శత్రుఘ్నులాగా భరతుడు శత్రుఘ్న సొంత ఒకరితీకి పుట్టినటువంటి వాళ్ళు గారు కానీ భరతుని కోసం శత్రుఘ్డు అక్కడికి వెళ్ళాడు వాళ్ళ అమ్మమ్మ గారికి వెళ్ళే ఊరికి వెళ్ళాడు రాముడు లక్ష్మణుడు ఒక తల్లికి పుట్టలేదు కానీ రాముడు అరణ్యవాసం పోతుంటే నేను వస్తాను అంటే ఎంత ఎంత ప్రేమ అని చూడండి అట్నే బలరాముడు కృష్ణుడు చూడండి మీరు అంటే ఇట్లాంటి సెట్స్ మనం గమనించాలి అంటే మనకి మైతాలజీ తెలియట్లేదు మన పిల్లలకు తర్వాత కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయి నేను కాదనట్లేదు కానీ విధ్వంసం చేసేటటువంటి విషయాలే మన చుట్టుముట్టు జరుగుతుండడం వల్ల పిల్లల్లో ఆ రకమైనటువంటి బాండేజ్ ఆ బంధం అనేటటువంటి పోతుంది మీరు ధర్మరాజుని చూడండి ధర్మరాజు ఐదు మంది నలుగురు తమ్ముళ్ళు పడిపోయిన తర్వాత ఆయన ప్రశ్నలకు నూట ఇరవై మూడు ప్రశ్నలకు ఎక్స ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆ జవాబులు చెప్పిన తర్వాత మొదట ఎవరిని బతికించాలి అంటే ఏమన్నాడు తెలుసా నకులుని బతికించమన్నాడు మామూలు విషయం కాదు కదా అమ్మది ఎందుకు నకుల్ని బతికించమన్నారంటే మా అమ్మకు నేను ఒక్కరిని ఉన్నాను మా చిన్నమ్మకి ఓ కొడుకు ఉండాలి కాబట్టి నకుల్ని బతికించమన్నాడు తర్వాత పాండవులు అరణ్యవాసం పోతుంటే కుంతీదేవి ఏం చెప్పిందో తెలుసా ద్రౌపదికి జాగ్రత్త చెప్తూ అప్పటికి వాడికి పెళ్లి అయింది అంత పెద్దవాడు అయినాక అప్పుడు చేతిలో చేసి నాన్న సాదేవుని నకులని జాగ్రత్త చూసుకో అన్నది ఆమె వాళ్ళ టైం కు అన్నం తిన జాగ్రత్త చూసుకోవాలి బంధం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయంలో ఇన్ని ఇన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ కొంత కొంత మార్పైన వస్తుంది అని మేము కోరుకుంటున్నాం ఒకటి అట్ సేమ్ టైం చెప్పండి అమ్మా ఇప్పుడు ఈ సంబంధ బాంధవ్యాలన్నీ గట్టిగా ఉండాలి అక్క చెల్లెల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానివ్వండి భార్యాభర్తల మధ్య కానివ్వండి ఎవరి మధ్య అయినా కూడా ఇవన్నీ కూడా రామాయణ మహాభారత భాగవతాలని ఉగ్గుపాలతో ఇచ్చినటువంటి పెంచి పోషించిన ఇళ్లల్లో నుంచి ఈ దే ఆ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఈ త్యాగమూర్తులైనా లేదా దయామూర్తులైనా సన్యాసులైనా రాజులైనా ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లైనా ఎవరైనా అందరికీ బేసిక్ ఆ కుటుంబమే కాబట్టి ఇవన్నీ ఎవరైతే ఎక్కడైతే రంగరిచ్చిపోస్తారో పోస్తారో ఆ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఈ పెద్దలు తీసుకొని బాధ్యతగా ఆ పిల్లలు బుర్రల్లో పెడతారు వాళ్ళ యొక్క మనసులు నింపుతారు అటువంటి బిడ్డల్లో సంస్కారాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి అరే ఇది మా కుటుంబం ఇది మా ఇల్లు ఇది మా పక్కింటి వాళ్ళు ఇది మా ఊరి వాళ్ళు అరే ఇది మా దేశం ఈ ఫీలింగ్స్ వాళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఈ కుటుంబమే ఈ సమాజానికి ఈ దేశానికి ప్రధమైన ఆధారపట్టు కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఈ పెద్దలందరూ ఉండాలి ఈ రామాయణ మహాభారత భాగవతాలు ప్రతి బిడ్డలకు కూడా అందించాలి వీరులు నిర్మాణం అవుతారు త్యాగులు నిర్మాణం అవుతారు యోగులు నిర్మాణం వండర్ఫుల్ అమ్మ ఈరోజు మన కార్యక్రమం ఇంతే కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు కదా మరి సార్కి మేడంకి నమస్తే చెప్దాము అండ్ మళ్ళీ ఒకసారి కలుద్దాము ఇలాంటి ముచ్చట్లు ఎన్నో పెట్టుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ అది లెక్క చూసిండ్రు కదా మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చూస్తూనే ఉండాలనుకుంటే చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి